हाय हेलो एवरीवन, वेलकम टू अवर चैनल सिंधु क्रिएशंस क्रिएट न्यू। मुंदुगा मन चैनल ने एवरैते सब्सक्राइब चेसुकोलेदो तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी। ई रोजु महालय पक्षम अंटे एंटी, महालय पक्षाल्लो एं चेस्ते मंचिदी अने दानी गुरिंची मन मुंदुकी वस्तुन्नारु वासु शर्म गारु। महालय पक्षम गुरिंची మనం వారి మాటల్లోనే విందాం. అలాగే ఈ వీడియో గనం మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంది, ఉపయోగపడేవిగా ఉంది, తెలుసుకునే విషయం అయితే అందరికీ షేర్ చేయండి. పుట్టిన ప్రతి మనిషి గిటక తప్పదు. పుట్టిన ప్రతి జీవి మూడు రకాలైన రుణాలను ఖచ్చితంగా తీర్చుకోవాలి. మొట్టమొదటిది దైవ రుణం, రెండవది ఋషి రుణం, మూడవది పితృరుణం. దైవరుణాన్ని మీరు జపతపాదులు హోమాదులు చేసి తీర్చుకోవచ్చు. ఋషి రుణాన్ని మన దైనందిన కర్మలను బట్టి, పూర్వీకులు అనుసరించిన సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మబద్ధంగా జీవించడంలో తీర్చుకోవచ్చు. పితృరుణాలు ఎలా తీర్చుకోవాలంటే, సంవత్సరీకాలు, శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు ఇవన్నీ చేసి మనము ఈ పితృరుణాన్ని తీర్చుకోవాలి. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద బహుళ అమావాస్య వరకు ఉండే ఈ 15 రోజులు అంటే పక్షము, ఈ పక్షాన్ని మహాలయ పక్షాలు అని పిలవటం మన ఆనవాయితీ. మహాలయము అంటే ఒక శ్మశానము లేక గొప్ప ఆలయము అని అర్థం. శ్మశానానికి అధిదేవుడు ఎవరు? శివుడు. అక్కడ ఉండేది ఎవరు అంటే పితృదేవతలు. దీని గురించి స్కంద పురాణంలో వివరణ ఉంది. ఖగోళ శాస్త్రాన్ని అనుసరించి, జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి సూర్యుడు కన్యారాశిలో తులారాశిలో సంచరించే కాలము, అలాగే వృశ్చిక రాశిలో ప్రవేశించేంత వరకు ఉండే కాలాన్ని మహాలయ పక్షము అంటారు. ఇవి పితృకార్యాలకు ప్రసిద్ధి. స్కంద పురాణంలో వివరించిన ప్రకారము ఈ కాలమునందు అంటే ఈ పక్షము రోజులయందు ప్రేతపురి, ప్రేతపురి అంటే పితృదేవతల యొక్క ఆత్మలు అన్నీ నివసించే ప్రాంతం. ఈ ప్రేతపురి ఖాళీగా ఉంటుందంట. అదే పురాణంలో వివరించింది ఏంటంటే, ఆయా ఆత్మలన్నీ వారి వారి ఇండ్లకు వెళ్ళి ఆకలి దప్పులు తీర్చుకుని వస్తారు అని ప్రతీతి. దీనికి సంబంధించినంత వరకు మహాభారతంలో ఒక కథ ఉంది. దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు తన మరణానంతరము స్వర్గానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దారిలో ఆయనకు విపరీతమైన ఆకలి దప్పులు వేసాయి. దారిలో చెట్టు కనిపించింది. ఆ చెట్టు మీద పండు ఉంది. ఆ పండును తీసుకుందామంటే అది బంగారు రూపంలో మారిపోయిందంట. బంగారు పండును ఎలా తింటాడు ఆయన? ఇంకొంచెం దూరం పోతే జలము కనిపించిందంట. అబ్బా, జలము కనిపించిందిరా, దాహం తీర్చుకుందాం అనుకుంటే అది వెండి రూపంలోకి మారిపోయిందంట. వెండి ద్వారా ఆయన బంగారం ద్వారా ఆకలి దప్పులు ఎలా తీర్చుకుంటాడు? అప్పుడు ఇంద్రుడు వచ్చి, నాయన నీ కీర్తి జగద్విదితము, నువ్వు చాలా గొప్పగా దాన ధర్మాలు చేశావు, కానీ ప్రతి ఒక్కడికి నువ్వు బంగారం వెండి దానం ఇచ్చారు కాబట్టి నువ్వు ఏది ముట్టుకున్నా బంగారు వెండి అయిపోతుంది నాయన. ఒక్కరికి కూడా ఆహారం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీకు ఇప్పుడు ప్రస్తుతం ఈ గతి సంప్రాప్తించింది. మరి స్వామి, నాకు పరిష్కారం చెప్పండి అంటే, నాయన ఈ 15 రోజులు నేను నీకు శక్తిని ప్రసారిస్తున్నాను, నువ్వు భూలోకానికి వెళ్ళి నీ పితృదేవతలకు తర్పణాలు, అలాగే బీదలకు పేదవారికి ఆకలితో అలమటించే వాళ్లకు అన్నం పెట్టి వాళ్ళ దాహాన్ని తీర్చి, అలాగే పితృదేవతలకు తర్పణాన్ని వదిలిరా నాయన, అప్పుడు నీకు ఆకలి దప్పులు ఉండవు అని చెప్తాడు. కర్ణుడు భూలోకానికి తిరిగి వచ్చి ఇంద్రుడు చెప్పిన విధంగా చేశాడు.
అప్పుడు ఆయనకు విచిత్రంగా ఆకలి దప్పులు లేకుండా పోయాయి. కర్ణుడు భూలోకానికి వచ్చి ఈ పితృకర్మలు ఆచరించిపోయిన ఈ 15 రోజులకే మహాలయ పక్షాలు అని పేరు. పితృదేవతలు ఒక్కొక్కరుగా వచ్చి వాకిట్లో నిలబడి ఉంటారు ఈ కాలంలో అని ప్రతీతి. అప్పుడు మనం చేసే పిండ ప్రదానం వాళ్లకు ఆకలి తీరుస్తుంది. సూక్ష్మ రూపంలో వచ్చి ఈ పిండ ప్రదానాన్ని వాళ్ళు గ్రహించి వెళతారు. దీని మూలంగా వంశం ఉన్నతి చెందుతుంది అని పెద్దల నమ్మకం. ఒకవేళ ఈ పిండ ప్రదానాన్ని మనం చేయకపోతే, మామూలుగా సంవత్సరం ప్రకారం మనం తద్దినాలు సంవత్సరికాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం, అమావాస్య రోజు తర్పణాలు వదులుతూ ఉంటాం, అప్పుడు చేయని వాళ్ళకి ఈ మహాలయ పక్షాలు మంచి అవకాశం. ఈరోజు అయితే ఈ తద్దినం యొక్క తిథి లేక ఈ శ్రాద్ధకర్మలకు సంబంధించిన తిథి ఉందో, ఈ బహుళపక్షంలో ఆ తిథి రోజు అదే శ్రాద్ధ కార్యాన్ని కానీ లేదంటే పిండ ప్రదానాన్ని కానీ తర్పణాలను కానీ వదిలించుకున్న వాళ్లకు ఈ వంశస్థులు పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు, అదే రకమైన శాంతిని ప్రసారిస్తారు అని శాస్త్రం. సో అందరూ విన్నారు కదండి, మహాలయ పక్షాల్లో ఏం చేస్తే మంచిది, ఆ మహాలయ పక్షానికి ఒక అర్థము, ప్రాముఖ్యత, ఎందుకు ఆ పేరు వచ్చింది, అండ్ పితృకార్యాలు చేయాలి. ఆ పితృకార్యాలు చేయడం వల్ల మనకి మన ఫోర్ ఫాదర్స్ నుంచి ఎంత ముక్తి పొందుతామనేది స్వామి చెప్పారు కదా. సో అందరూ కూడా పితృకార్యాలు చేసి ఆ ముక్తిని పొందాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శర్మ గారు, మీరు ఎంతో విలువైన ఇన్ఫర్మేషన్ని మా ఆడియన్స్తో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.